ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులందరూ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కి విచ్చేశారు. ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లిం సోదరులు ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రభుత్వం మైనారిటీ వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్న వైసీపీ నేతలతో మా విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. అంగరంగ వైభవంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర జరుగుతున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కానీ ఈ రోజు ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరు మసీదు సెంటర్ దగ్గరికి వెళ్ళైతే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూసినట్లయితే ఈ చుట్టుపక్కల ముస్లిం సోదరులందరూ కూడా ఇందిరాగాంధీ స్టేడియం దగ్గరికి వచ్చారు. వారిని విష్ చేయడానికి కూడా వైసీపీ నేతలు కూడా అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ యువనేత అయిన అవినాష్ గారు అయితే వచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ముస్లిం సోదరులని ఒక్కొక్కరికి అయితే సలాం అలైకుం అంటూ కూడా విశేష అయితే చెప్తున్నారు. రంజాన్ విశేష కూడా చెప్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ సంఖ్యలు అయితే చేసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే అవినాష్ గారు అయితే ఉన్నారు. అవినాష్ గారిని అయితే ఒకసారి అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ముస్లిం సోదరు అందరూ గారు దాదాపు కొన్ని నెల రోజుల పాటు ఎంతో పవిత్రంగా ఉపవాసం చేసి ఆ అల్లా ఒక దీవెలతో ఈరోజు నెల రోజుల పాటు ఉపవాసం చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో వేలాది మంది ఈరోజు ముస్లిం సోదరులు అందరూ గారు ఈరోజు నమాజ్ చదువుకుని ఈరోజు ఆ రంజాన్ పండగ జరుపుకోవటం తప్పకుండా ఆ అల్లా ఒక దీవెనలు అందరిపై ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఎంతో ఆనందంగా సంతోషంగా కుటుంబంతో సంతోషంగా గడపాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్, అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ నెల అనేది ఉపవాసాలు ఉండి దేవుడి యొక్క భక్తి కలుగుతానికి రంజాన్ నెల వచ్చింది. ఈ రంజాన్ నెలు అల్లా తాలా ఆ దేవుడు అల్లా ఈ యొక్క నెల రోజులు పడే కూలి ఇవాళ చల్లటం జరిగింది. అందుకోసమే ఇవాళ ఈదుల్ ఫితర్ అంటారు. ఏదైతే నెల కష్టపడ్డాడో కూలి, కూలి అంటే మేమే, ఉపవాసాలు ఎవరైతే ఉంటారో నెలపాటు ఆ కూలి చెల్లించే రోజు ఇవాళ. ఆ అల్లా ఇవాళ చెల్లి కూలి చెల్లించాడని మనస్ఫూర్తిగా అనుకుంటూ అల్లాతో దువా చేస్తున్నాం. అంటే 40 రోజుల నాడు మీరు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ఈ రోజు చేసుకోవడానికి గల కారణం, ఎందుకు ఉపవాసం ఉండాల్సి వస్తుంది 40 రోజుల నాడు? ఈ రంజాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటారు? రంజాన్ ఒక పెద్దగా ఏం లేదు, ఖురాన్ అవతరింప చేసిన నెల ఇది. దాని తర్వాత ఉపవాసం అంటే ఆయన మానవుడు దాంట్లో భక్తి కలగాలి, భక్తి ఉండాలి. భక్తి అంటే ఎప్పుడైతే రంజాన్ లేకున్నా అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దగా చేయకూడదు, ఏదైతే నేర జోదం వ్యభిచారం దాని దౌర్జాపులు కూడా వెళ్ళకూడదు, ఏదైతే మామూలు రోజులు కూడా వెళ్ళకూడదు, రంజాన్ నెలలు అసలు వెళ్ళకూడదు. అలా మామూలు రోజులు కూడా అలాగే ఉండాలి, అలాగే కంటిన్యూ అవ్వాలని ఈ యొక్క ఉపవాసం యొక్క అసలు స్త్రీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మన భారతదేశం విభిన్న మతాల దేశం, విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు ఉన్నాయి. ఈ యొక్క భిన్నత్వాన్ని ఇవాళ కాలరాచి వేయటానికి మన సాంప్రదాయంగా వస్తున్నటువంటి మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ దేశంలో సామరస్యం కొనసాగాలి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే శక్తులందరినీ కూడా ఎదుర్కోవాలి. రాబోయే కాలంలో కూడా ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఐక్యత, అన్ని మతాల విభిన్న మతాల మధ్య కూడా ఐక్యత కొనసాగాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ ఈ మతోన్మాద భావజాలాన్ని ఎదుర్కోవడానికి అన్ని మతాల వారు కలిసి ఐక్యంగా పోరాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు. చూసారు కదా, చిన్నపిల్లలు కూడా ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గరికి వచ్చి అయితే ప్రతి ఒక్కరు నమాజ్ అంటే సుమారు ఇప్పుడు 1000 మంది పై మాటే ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడకు వచ్చి నమాజ్ చదివిన తరాంతరం ప్రతి ఒక్కరు కూడా ఈద్ ముబారక్ అంటూ కూడా విశేష చెప్తున్నారు. వీళ్ళు ప్రత్యేకంగా ఈ 40 రోజులు ఉపవాసం అంటే ఖురాను స్టార్ట్ చేసినట్టుగా కూడా చేస్తారు. ఖురాన్ ప్రత్యేకంగా ఇప్పుడే ఉద్భవించింది అంటూ కూడా చెప్తూ ఉంటారు. ముస్లిమ్స్ ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉండి చేసిన తరాంతరము నెలవంక చందమామ నెల వంకం చూసిన తరువాత ఈ రంజాన్ అయితే జరుపుకుంటూ ఉంటారు. ఏపీ ప్రభుత్వం కూడా సరికొత్తగా ఇట్లా ఏర్పాట్లు దాని నిమిత్తం కూడా ముస్లిమ్స్ వారికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారంటూ కూడా ముస్లిం సోదరులు అయితే చెప్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా హిందువులు కూడా వచ్చి మరీ వారికి విశేష చెప్తున్నారు ముస్లిం సోదరులకి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్, అలాగే రంజాన్ శుభాకాంక్షలు. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా కెమెరామెన్ సందీప్తో సుమా ఉపేందర్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ, ఇందిరాగాంధీ స్టేడియం.